ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రభు నందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజుటి యొక్క టాపిక్ విచ్ ఈస్ ట్రూ డివోషన్, ఏది నిజమైనటువంటి భక్తి. మనలో చాలామంది భక్తి అంటే ఏమనుకుంటున్నారంటే, తెల్లని వస్త్రములు ధరించుకునుట ద్వారాను, విలువైనటువంటి ఆభరణములు, ఆ ఆభరణములలో సిలువ గుర్తు ఉండే, లేక విలువైనటువంటి బైబిల్స్ కొనుట ద్వారాను, చేతి మీద అక్కడక్కడ సిలువ గుర్తు వేయించుకొనుట ద్వారాను, ఇవన్నీ భక్తి లేక భక్తిలో ఉండే గుణలక్షణాలు అని అనుకుంటున్నారు. ఇవన్నీ భక్తి కాదండి. వీటిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, 2 తిమోతి 3:5 పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడాను పైకి కనిపించేటటువంటి భక్తి. ఇటువంటి వాటికి, ఇటువంటి వారికి నీవు దూరంగా ఉండు అని అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నాడు. మరి ఏది నిజమైనటువంటి భక్తి అని మనం ఆలోచన చేస్తే, 1 తిమోతి 6:11 అదే పౌలు గారు తిమోతితో చెబుతూ, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టు ప్రయాసపడుము. ఇది భక్తి. ఈ చెడు వాటిని, ఇహలోక సంబంధమైన పైకి భక్తి అని చెప్పుకునే వాటిని విడిచిపెట్టి నీతిని, భక్తిని కలిగుండి జీవించే ప్రయత్నమైతే నువ్వు చెయ్యి అంటున్నాడు. అదే 1 తిమోతి 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, మనము ఇతరులకు కనిపించే విధంగా మన అలంకరణ ద్వారానో, ధరించిన వస్తువుల ద్వారానో, ధరించినటువంటి మరి ఇతర అనేక విధములైనటువంటి ద్వారానో, అటువంటి భక్తి దేవుడికి ఇష్టం లేదు. అవన్నీ లోకానికి సంబంధించినవి, శరీరానికి సంబంధించినటువంటివి. మరి నిజమైనటువంటి భక్తి ఏది అని మనం ఆలోచించుకోగలిగితే, గనురాలైనటువంటి స్త్రీ ఎలీషాను గురించి ఒక గొప్ప మాట చెప్పింది. 2 రాజుల గ్రంథం 2:8 ఎలీషా ఆ సూనేము పట్టణమునకు వెళ్ళినప్పుడు ఆమె ఆయనలో ఏమి గమనించిందంటే, భక్తి గలవాడు అని గమనించి పొలము నుండి భర్త రాగానే ఆయనకు ఆమె ఏమని చెప్పిందో తెలుసా, మన ఇంటికి వచ్చుచు పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదనండి. అదండి భక్తి కదండి. అలా కాకుండా ఏలోక సంబంధమైనటువంటి వాటి వలన భక్తి వస్తుంది, అదే భక్తి అనుకోవటం, అటువంటి భక్తి మనకు అనవసరమండి. అటువంటి భక్తి జీవితం, నామకార్థ భక్తి జీవితం, ఇదంతా ఒకరోజు దహించు అగ్ని కొరకు ఉండేటటువంటిదండి. పైకి భక్తి గల వారి వలె కాకుండా నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వారి వలె ఉండాలి. ఆ విధంగా నిజమైనటువంటి భక్తితో మనము జీవించేటప్పుడు మనకు హింసలు వస్తూ ఉంటాయి. ఇవి సర్వసాధారణం. అయితే మనము భక్తిలో ఎక్కడ కూడా తేడా చూపించకుండా, ఎన్ని ఉపద్రవములు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, మనము భక్తి మార్గములోనే మనము ముందుకు వెళ్లవలసినటువంటి వారమై ఉన్నాం. నిజమైనటువంటి భక్తిని గురించి యాకోబు గారు ఒక గొప్ప మాట వ్రాశాడు. యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కలంకమునైన భక్తి ఏదనగా. చూశారండి, దేవుని ఎదుట నిష్కలంకమైన పవిత్రమైనటువంటి భక్తి ఏదంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే నిజమైనటువంటి భక్తి. ఇదండి నిజమైనటువంటి విశ్వాసులలో ఉండవలసిన నిజమైనటువంటి భక్తి. ఏంటంటే, దిక్కులేని పేదవారిని, విధవరాండ్రను, ఇబ్బందిలో ఉన్నవారిని పరామర్శించటం. అంతమాత్రమే కాకుండా ఇహలోక మాలిన్యము అంటకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతకటమే భక్తి. ఇది నిజమైన భక్తి. ఈ నిజమైన భక్తి నీవు నేను కలిగి ఉన్నామా, లేక పైకి భక్తి కలిగిన వారి మలే నటిస్తూ ఉన్నామా? పరీక్షించుకొని శరీరానికి వెలుపటికి కనిపించే భక్తి కలిగిన వారిమై ఉంటే మనలను మనం సరిచేసుకుని ఆంతర్యములో క్రియారూపకంగా యాకోబు చెప్పినటువంటి గుణలక్షణములు కలిగినటువంటి భక్తి గల వారి వలె ఉండాలని
ప్రభు పేరట కొద్ది మాటలు తెలియచేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.